श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री महासरस्वतये नमः। तलचदने गणनाधुनी तलचदने विघ्नपतिनी मा विघ्नमुलनु तोलगुट कोरकुन तलचदने हेरंबुनी तलचदने गणनाधुनी मा विघ्नमुलनु तोलगुट कोरकुन तलचदने हेरंबुनी तलचदने गणनाधुनी मा विघ्नमुलनु तोलगुट कोरकुन अटुकुलु जिटि पलुकुलु ननाम्रालु निटलाक्षुनग्रसुतुनकु भटुरमुगा विंदुसेयु भाविंपगदन् भटुरमुगा विंदुसेयु भाविंपगदन्। आदो पूज्यो गणाधिपः श्री महागणाधिपतये नमः, श्री वरसिद्धिविनायक स्वामिने नमः। समस्त सन्मंगलानि भवन्तु। प्रेक्षक महाशैलारा, అందరికీ భగవత్ యొక్క ఆశీస్సులు, భగవత్ అనుగ్రహం, భగవద్భక్తి. ఈ సోషల్ పోస్టు డివోషనల్స్ ద్వారా తెలియజేసేటువంటి వారికి, విన్నటువంటి వారికి, యావన మందికి కూడా భక్తి ప్రవృత్తులు కలగాలని, భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని ప్రార్థన చేస్తూ వందన మందారాలు సమర్పించుకుంటూ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्व विद्यलकु तल्ली शारदा माता अंब, अम्म दैव उंटे अन्नी उन्नट्ले। अंदुकु अम्म योक्क अनुग्रहमु, गणपति योक्क अनुग्रहमु प्रति ओक्करिकी कलगालि सुमा। అలాగే తల్లి తండ్రి దైవం, ప్రత్యక్ష పరమేశ్వరులు ఎవరయ్యా అంటే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. తల్లిని మించినటువంటి దైవము లేదు, తండ్రిని మించినటువంటి దైవం లేదు. తండ్రి ఆకాశం అయితే తల్లి భూమి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే పిల్లలకు రక్ష, అదే భగవద్భక్తి, అదే మధ్యలో ఉన్నటువంటి వాయులీనం. కనుక ఈ గ్రామమంతా పిల్లలు, ఆకాశము తండ్రి, తల్లి భూమి, భూదేవి భూమాత. కనుక తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుగారి యొక్క ఆశీస్సులు, తల్లి తండ్రి గురువు నాలుగో వాడు దైవం. కనుక దైవభక్తి ఉన్నటువంటి వాడు ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి అపవాదులతోటి, నీలాపలిందలతోటి, దోషాలతోటి ఉండడు. కనుక తల్లిదండ్రులకు పూజించండి. తల్లిని మించినటువంటి దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు. తల్లిదండ్రి మాతాపితరుల సేవే మాధవ సేవ. గణపతి ఏం చేశాడు? గణపతికి కుమారస్వామికి పందెం పెడితే పార్వతీ పరమేశ్వరుడి యొక్క శివపురాణ ఇత్యాది పురాణాలలో అందులో కుమారస్వామి మయూర వాహనుడు, ఆ నెమలి వాహనం, ఆ వాహనం వేసుకుని సప్తనదుల్లోకి వెళ్ళి స్నానానికి బయలుదేరతాడు. అప్పుడు గణపతి ఏం చేస్తాడయ్యా అంటే తల్లిదండ్రుల చుట్టూ శివపార్వతుల చుట్టూనే కైలాసంలో తిరుగుతూ ఉంటుంది. కొండొగ గుజ్జు రూపమున నొజ్జయుండెడి, ఆయన రూపం ఎలా ఉంటుంది, గుజ్జు రూపముతో కొండంత రూపముతో ఉంటాడు. అంటే గణపతి కదలలేనటువంటి స్థితి. ఓంకార గణపతి, బింబ గణపతి, మహాగణపతి, లంబోదర గణపతి, ఏకదంత గణపతి, సూర్పగర్ణ గణపతి. కనుక గణపతి అనుగ్రహం కదలలేకపోతుంటే గణపతి ఏం చేస్తాడయ్యా అంటే పార్వతీ పరమేశ్వరు చుట్టూనే తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. తల్లిదండ్రుల పూజ గణపతి, అందుకే ఆదో పూజ్యుడయ్యాడు గణపతి. అందుకే తల్లిదండ్రుల్ని బాగా విరివిగా పూజించాలి. తల్లిని మించిన దైవం లేదు. కనుక తల్లిదండ్రులు పూజ చేయడం, గురువుని పూజ చేయడం. గురువే బ్రహ్మ, బ్రహ్మకు వేరే గుడక్కర్లేదు. శివాలయం ఉంటుంది ప్రతి గ్రామంలో, విష్ణాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది, అలాగే గణపతి గుడి ఉంటుంది. బ్రహ్మ గుడి ఉండదు. బ్రహ్మకి గురువే దైవం, గురువే స్వరూపంలో, గురువు గారింట్లోనే పీఠంలోనే బ్రహ్మ. అందుకే గుడి ఎక్కర్లేదు, అదే గుడి బ్రహ్మకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అది త్రిమూర్తాత్మక రూపం, అమ్మవారిలోనూ అయ్యవారిలోనూ కూడా. కనుక ప్రతి ఒక్కరికి ఇష్టదేవతా స్మరణ చేసుకోవడం, సంధ్యోపాసన,
సంధ్యావందనము అనేటువంటిది యజ్ఞోపవీత ధారణ చేసుకునేటువంటి వారందరూ సంధ్యావందనం చేసుకోవడం. ఉదయం మధ్యాహ్నే తు మహేశ్వర సాయంకాలే సదావిష్ణు. కనుక ఉదయం చక్కగా బ్రహ్మ రూపంతో, మధ్యాహ్న మహేశ్వర రూపంతో, సాయంకాలం సదాకాలం సదావిష్ణు రూపంతో ఉండేటువంటి త్రిసంధ్యావందనము చేసుకోవడం. కనుక సంధ్యా వందనం, గురువందనం, గురు పూజ, పాదుకా పూజ, గురువు లేకపోతే పాదుకా పూజ, పట్టం పెట్టుకుని పాదువులకి. కనుక గురుభక్తి, దైవభక్తి, తల్లి తండ్రి గురువు దైవం నాలుగో పాటు దైవం. కనుక తల్లిని మించిన దైవం, తండ్రిని మించిన దైవం, గురువుని మించిన దైవం వాళ్ళే బ్రహ్మస్వరూపులు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో వాళ్ళే. కనుక పూజించడం, భక్తిగా అమసలుకోవడం, భక్తి గమురిని మనం అనేటువంటి మాటే ఎదరడికి బాధ కలిగిస్తుంది, అది కూడా పాపమే. అనేక రకాల పాపాల్లో మన యొక్క నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చెబుతున్నాను అదే, ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి. అందులో ఏమిటయ్యా అంటే పరమేశ్వర తత్వం, లయకారకుడు తత్వం పరమేశ్వరుడు, స్థితికారకుడు విష్ణుతత్వం, సృష్టికారకుడు బ్రహ్మతత్వం, అన్నీ ఉండవలసినదే మానవ జీవితం. ఒక గాలికి బుడగలాంటిది మానవ జీవితం. కనుక భగవన్నామస్మరణ చేసుకోండి.